వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల నిరీక్షణ అనంతరం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 25 మంత్రులతో కూడిన కేబినెట్ ని ఖరారు చేశారు. సీనియర్లు జూనియర్లతో సమదూకంగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పదవులు ఆశించిన వారికి దాదాపు బెర్తులు ఖాయమైనా అనూహ్యంగా కొత్త వారికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించారు. అయితే ఊహించని విధంగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన రోజాకు పదవి దక్కలేదు. అయితే మొదటి నుంచి రోజా మంత్రి పదవిని ఆశించారు, స్పీకర్ పదవి దక్కుతుందని భావించారు. కానీ చివరకు రోజాకు నిరాశే ఎదురైంది. శుక్రవారం జరిగిన వైసీపీ ఎల్పీ సమావేశాలకు వచ్చిన రోజా మీడియాతోనూ మాట్లాడారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. తనది ఐరన్ లెగ్ కాదని, గోల్డెన్ లెగ్ అని మరోసారి ప్రతిపక్షాలపై సెటైర్లు కూడా వేశారు. అయితే ఇటు మహిళల కోటాలో హోంమంత్రి దక్కబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆమెకి పదవి దక్కకుండా పోయింది. రోజాకు పదవి దక్కకుండా పోవటం ఆమె అనుచరుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇటు సినిమా రంగం నుంచి కూడా ఆమెకు పరిచయాలు ఉండటంతో ఆమెకి కేబినెట్ పోస్ట్ వస్తుందని భావించిన ప్రముఖులు కూడా కాస్త షాక్ అయ్యారు. అయితే మంత్రివర్గ జాబితా విడుదల కాగానే రోజా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవటం రోజాకి కూడా షాక్ అనే చెప్పాలి. సామాజిక వర్గ ప్రాధాన్యతల వల్లే రోజాకు పదవి దక్కలేదని తెలుస్తోంది. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని రోజా చాలా బాధతో ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుందట. ఇంట్లో వాళ్లతో సరిగ్గా మాట్లాడలేదట. ఒంటరిగా రూమ్ లోకి వెళ్లి చాలాసేపు బయటికి రాలేదట. ఇక ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు ఆమెని చాలాసేపు ఓదార్చారట. కాగా ఇటు వైసీపీ ఎల్పీ సమావేశంలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం లేని ఈ 9 ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు పయనించిన వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పారట. ఎవరికి అన్యాయం చేయను, ఎవరిని విస్మరించను, ఎవరిని వదులుకోను అని చెప్పారట. అందరం కలిసి ఏపీ ప్రజలకు సేవ చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు జగన్. కాగా 2.5 ఏళ్ల తర్వాత 90% మంత్రుల్ని మారుస్తామని చెప్పారు కాబట్టి అప్పుడు రోజాకి అవకాశం దక్కుతుందా లేదా కేబినెట్ పదవి హోదా ఉండే మరో పదవి ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రోజా టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. ఇక 2014 రోజా చిత్తూరు జిల్లా నగరి నుండి పోటీ చేసి గెలిచారు కానీ వైసీపీ అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నా సరే రోజా వైసీపీ తరఫున తన వాయిస్ ని బలంగా వినిపించారు. టీడీపీ సర్కారు లోటుపాట్లపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేశారు. కాగా రోజా అసెంబ్లీ నుండి సస్పెండ్ కావటం అప్పట్లో సంచలనం రేపింది. అయితే 2019 మరోసారి నగరి నుండి గెలిచి తన సత్తా చాటింది. పార్టీ కోసం గత 9 పోరాటం చేస్తున్నందుకు తనకి పదవి రావటం ఖాయమని భావించిన రోజాకు ఆ ఆశ నెరవేరలేదు. ఏది ఏమైనా 2 విడతలోనైనా రోజాకు మంత్రి పదవి దక్కాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.